వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో కోటిన్నర నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన మోడల్ మార్కెట్ను స్థానిక శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధి టీఆర్ఎస్ పాలనలో కనబడుతుందని అన్నారు. సుమారు 190 మంది కూరగాయల వ్యాపారస్తులకు అనుకూలంగా మార్కెట్ నిర్మాణం చేపట్టినట్టు వివరించారు. అందరికీ కూడా పేరు పేరు నాయకులు దేవుడికి నమస్కారాలు. వాస్తవంగా ఇది 3 నెలలు 4 నెలలు మెంబర్షిప్ ఉందని చెప్పి చెప్పారు. మొత్తం 190 మందికి ఇలా కూర్చునే విధంగా మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. లేని వాళ్ళు ఆ మెంబర్షిప్ చేసుకుంటా లేకపోతే కమిషనర్ గారి దగ్గర రిజిస్టర్ చేసుకున్నట్టయితే వాళ్ళకు కూడా ఇందులో మనం కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇకపోతే చేపల మార్కెట్కు ఇది ఎంబటే అది కూలగొట్టిన తర్వాత ముందు షెటర్ వేసి మళ్ళీ వీళ్ళ ప్రకారంగానే కట్టి వాళ్ళకు కూడా అందరికీ ముందుకే ఉండేటట్టుగా వాళ్ళకు కూడా ప్రణాళిక తయారు చేయడం జరిగింది. అది కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు వ్యాపారస్తులందరూ వాస్తవంగా మేము కూడా బాధపడ్డాము. వర్షంలో ఎండలో బయట కూర్చోబెట్టడం జరిగింది.